మనం ఈరోజు ఈ వీడియోలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్ సింప్లీ ఆర్పిఎఫ్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్, అంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ గురించి అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, అంటే ఎగ్జామ్కి కరెక్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఈ ఫోర్ టాపిక్స్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. లాస్ట్ వన్ వీక్ బ్యాక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఒక షార్ట్ నోటీస్ అనేది రావడం జరిగింది. ఆ నోటీస్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్ వచ్చేసి నోటిఫికేషన్ నంబర్ ఆర్పిఎఫ్ 01/2024 ఎస్ఐకి సంబంధించి 452 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది 15 April 2024 నుండి అప్లికేషన్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేయబడుతుంది అని ఆ షార్ట్ నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ నెంబర్ 2 ఇస్ ఆర్పిఎఫ్ 02/2024 కానిస్టేబుల్ ఫర్ ద పోస్ట్స్ 4208 పోస్టులకు సంబంధించి సేమ్ 15 April 2024 నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తారు అని ఇంక్లూడ్ చేశారు. అండ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 14 May 2024 ఫర్ బోత్ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి కూడా 24 May 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనేసి ఆ షార్ట్ నోటీస్లో మెన్షన్ చేశారు. దీన్ని బట్టి షోర్గా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ షోర్గా 15 April నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి షోర్గా 15 April రోజు ఆర్ 13th or 14th, అంటే టూ డేస్ బిఫోర్ కూడా, ఏప్రిల్ 1 or 2 డేస్ బిఫోర్ కూడా అప్లికేషన్ రిలీజ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఇప్పటి నుండైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ గురించి పక్కాగా 15 April నుండి అప్లికేషన్స్ తీసుకోబడతాయి అనేసి చెప్పేశారు. అంటే 15th రోజు కానీ ఆర్ 1 or 2 డేస్ బిఫోర్ ఏప్రిల్లో పక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అనేసి దే ఆర్ మెన్షన్డ్. ఓకే, దెన్ వీ గో టు ద టాపిక్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్. టాపిక్ 2, దట్ ఈస్ ఎగ్జామ్ ప్యాటర్న్. మనం ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిస్కస్ చేశాం. అండ్ ఇంకోసారి ఈ వీడియోలో కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో 3 సబ్జెక్ట్స్ ఆర్ 3 సెక్షన్స్ ఉంటాయి. దట్ ఈస్ 1 ఇస్ జనరల్ అవేర్నెస్, అండ్ 2nd 1 ఇస్ అర్థమెటిక్, అండ్ 3rd 1 ఇస్ జనరల్ ఇంటెలిజెన్స్. అండ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ జనరల్ అవేర్నెస్ ఇస్ 50 క్వశ్చన్స్ అండ్ మార్క్స్ ఆర్ 50 మార్క్స్. అర్థమెటిక్కి 35 క్వశ్చన్స్ వస్తాయి, మార్క్స్ ఆర్ 35 మార్క్స్. రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. టోటల్ 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. బట్ ఈ 3 టాపిక్స్కి టైం వచ్చేసి ఓన్లీ 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది అంతే. అంటే ఒక్కో క్వశ్చన్కి జస్ట్ యావరేజ్గా 45 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఈ 45 సెకండ్స్ టైం ఒక్కో క్వశ్చన్కి మాత్రమే ఉంటుంది. అండ్ ఎవ్రీవన్ 120 క్వశ్చన్స్కి 120 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలని ఉండదు. అంటే బికాస్ 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనము తెలిసినా తెలియకపోయినా 120కి 120 ఆన్సర్స్
చేసి వద్దామనుకుంటే వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం వచ్చిన మార్క్స్ కంటే ఈ నెగిటివ్లో మైనస్ మార్క్సే మనకు ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకనే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో జస్ట్ తెలిసిన క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఏవైతే క్వశ్చన్స్ మీకు తెలియకుండా ఉంటాయో వాటిని లీవ్ చేయండి. అండ్ యావరేజ్గా ఈ 120 క్వశ్చన్స్లో ఎగ్జామ్ టోటల్ 120 క్వశ్చన్స్కి కాబట్టి యావరేజ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ 85 to 95 పక్కా షోర్గా 85 to 95 వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసి వస్తే సరిపోతుంది. అంటే అంతకు మించి చేసినా పర్లేదు, బట్ 95 చేస్తే మాత్రం గుడ్ సరిపోతుంది. ఎందుకంటే కట్ ఆఫ్ 95 వరకు ఆర్ అబోవ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ తెలిసి తెలియని మాత్రం పెట్టకండి. ఓన్లీ 95 or 100 వరకు పెట్టేసి వచ్చేయండి. అంటే తెలిసిన వాటికి ఆన్సర్ చేసి వచ్చేసేయండి. అంటే తెలియని వాటి గురించి ఆన్సర్ చేసి బై ఛాన్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని గెస్ చేసి మాత్రం పెట్టకండి. ఎందుకంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరే లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనము సిలబస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నౌ అవర్ థాట్ టాపిక్ ఇస్ సిలబస్. మనము ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పటికీ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిలబస్ గురించి ఫస్ట్ మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. అంటే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పటికీ 3-step ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. 3-step ప్రాసెస్ అంటే 1 is సిలబస్, 2nd is ప్రిపరేషన్, అండ్ 3rd is ప్రాక్టీస్ మార్క్స్. అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పటికీ ఫస్ట్ డీటెయిల్గా సిలబస్ తెలుసుకోవాలి, అండ్ సిలబస్ కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ ప్రిపరేషన్ అయిపోయిందిలే అని సైలెంట్గా ఉండకూడదు మనం. ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు మార్క్స్ ఇస్తూ మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అది అలా చేస్తే పక్క మనం ఎగ్జామ్లో 100% ఇవ్వగలుగుతాం. 100% ఇవ్వడం అనేది మన చేతిలో ఉంటుంది, అంతే. అది మనం ఇచ్చిన దానికి క్వాలిఫై అవుతామా కామా అనేది తర్వాత ఇష్యూ. మన వంతుగా మనం ఫస్ట్ అయితే మన తరపున 100% అయితే మనం హార్డ్ వర్క్ చేయాలి, అండ్ చేసిన హార్డ్ వర్క్ని 100% ఎగ్జామ్ జరిగే టైంలో మనం ప్రజెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆర్పిఎఫ్ సిలబస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇస్ అబౌట్ వి డిస్కస్ అబౌట్ జనరల్ అవేర్నెస్, జిఏ. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 8 main topics ఉంటాయి. ద ఫస్ట్ టాపిక్ ఇస్ జియోగ్రఫీ, 2nd is ఇండియన్ పాలిటీ, 3rd is ఇండియన్ హిస్టరీ, 4th is జనరల్ సైన్స్, 5th is ఇండియన్ ఎకనామీ, 6th is సెంట్రల్ స్కీమ్స్, 7th topic ఇస్ స్పోర్ట్స్ న్యూస్, 8th is జీకే స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ 8 topics అనేవి జీఏలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే జనరల్ అవేర్నెస్కి ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ మనం ఈ టాపిక్స్కి సంబంధించి ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ ఉంటాయి అన్న విషయం కూడా డిస్కస్ చేద్దాం. వెన్ కమ్స్ టు జియోగ్రఫీ, జియోగ్రఫీ నుండి మ్యాక్సిమమ్ 7 to 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ పాలిటీ నుంచి 9 to 10 క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ హిస్టరీ నుంచి 8 to 10 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుండి 8 to 10 క్వశ్చన్స్ ఆర్ సమ్టైమ్స్ 12 క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఎకనామీ నుంచి 2 to 5 క్వశ్చన్స్, అండ్ స్కీమ్స్ నుండి 2 to 4 క్వశ్చన్స్, అండ్ స్పోర్ట్స్ ఆర్ స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ గురించి 4 to 5 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే నుండి 8 to 10 క్వశ్చన్స్ ఆర్ సమ్టైమ్స్ 12 క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వీటన్నిటిలో ది మెయిన్ వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే. మనం డైలీ న్యూస్ పేపర్ అనేది పక్కా చదువుతూ ఉండాలి. ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా కరెంట్ అఫైర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ 8 topics ఏ టాపిక్స్ నుండి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జియోగ్రఫీ గురించి చూద్దాం. జియోగ్రఫీ వచ్చేసి వరల్డ్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ పక్కా రెండింటిని పక్కా చదువుకోవాలి, అండ్ సమ్టైమ్స్
వేరే టాపిక్స్, అంటే కొన్ని జియోగ్రఫీలో కొన్ని వేరే టాపిక్స్ కూడా ఉంటాయి, వాటిలో నుండి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి అవి కూడా చూసుకోవాలి. అండ్ ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే మెయిన్గా ప్రతి ఒక్క షిఫ్ట్లో 100% క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ వచ్చేసి మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ అలాగే ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్, షెడ్యూల్స్, అమైన్మెంట్స్, జ్యుడిషియరీ ఎక్సెట్రా. ఈ టాపిక్స్ నుండి పక్క ఇండియన్ పాలిటీ నుండి క్వశ్చన్స్ రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఈ ఒక్క టాపిక్ని కూడా వదలకుండా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇండియన్ హిస్టరీ వచ్చేసి అందరికీ తెలుసు, ఇండియన్ హిస్టరీ ఈస్ ఆఫ్ 3 పార్ట్స్, ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. ఈ 3 ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్గా మోడర్న్ నుండి పక్క షోర్గా ఆ టైంలో ఇచ్చిన ఆర్ట్ అండ్ కల్చర్ గురించి, అండ్ ఫర్ సపోజ్ ఇంకా ఉన్న ఫేమస్ మాన్యుమెంట్స్ గురించి, అండ్ వారు తిన్న ఫుడ్ గురించి, ఆర్ ఫెస్టివల్స్ దే సెలబ్రేట్, ఆర్ గాడ్స్ దే వర్షిప్, అన్ని వాటి గురించి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, ఎందుకంటే వాటి గురించే 100% క్వశ్చన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. అండ్ దిస్ కమ్స్ టు 4th టాపిక్, జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ ఇంక్లూడ్స్ 3 టాపిక్స్, దట్ ఈస్ బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. జనరల్ సైన్స్ తీసుకుంటే బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, ఈ 3 టాపిక్స్ గురించి మనం పక్కగా చదువుకోవాలి. అండ్ బయాలజీలో టాప్ దేని నుండి అడిగే స్కోప్, క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంటుందని అంటే, ఫస్ట్ సైంటిఫిక్ నేమ్స్ అవ్వచ్చు, లేకపోతే విటమిన్స్ గురించి, విటమిన్ డెఫిషియన్సీ గురించి, అండ్ డిసీజెస్ గురించి, అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫిజియాలజీ గురించి, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫిజియాలజీ గురించి, జువాలజీ రిలేటెడ్ హెరిడిటరీకి సంబంధించి, అండ్ ఎవ్రీథింగ్ బయాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ వెన్ కమ్స్ టు కెమిస్ట్రీ, కెమిస్ట్రీలో మెయిన్గా క్వశ్చన్స్ వచ్చేసి కెమికల్ నేమ్స్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ సోడియం సాల్ట్, వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా, అలా అన్నమాట. కెమికల్ నేమ్స్ గురించి కానీ, పీరియాడిక్ టేబుల్ గురించి, అండ్ కెమికల్ ఈక్వేషన్స్, కొన్ని ఈక్వేషన్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఈక్వేషన్స్, రియాక్షన్స్ ఎక్సెట్రా, ఆ టాపిక్స్ నుండి అడగడానికి స్కోప్ ఉంది. వెన్ కమ్స్ టు ఫిజిక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఆర్ యూనిట్స్ గురించి, లైట్ గురించి, సౌండ్, ఎనర్జీ అండ్ న్యూటన్ యొక్క లాస్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. న్యూటన్ లాస్ గురించి పక్కా డెఫినెట్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మ్యాగ్నెటిజం గురించి ఎనర్జీ గురించి ఎక్సెట్రా, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. మెయిన్ టాపిక్స్ అయితే ఇవి, వీటి నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ అయితే పక్కా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వెన్ కమ్స్ టు ఇండియన్ ఎకనామీ గురించి మెయిన్లీ 5-year ప్లానింగ్ గురించి, అంటే పంచవర్ష ప్రణాళికల గురించి, అండ్ బడ్జెట్, నెక్స్ట్ నీతి ఆయోగ్ గురించి, జిఎస్టీ గురించి, తర్వాత నెక్స్ట్ జనరల్ బ్యాంకింగ్ ఇష్యూస్ గురించి, జనరల్ బ్యాంకింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ గురించి అండ్ సెన్సెస్ గురించి, అంటే జనాభా గురించి పక్క షోర్గా వీటి గురించి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వెన్ కమ్స్ టు సెంట్రల్ స్కీమ్స్ అండ్ స్పోర్ట్స్ న్యూస్ అండ్ స్టాటిక్ జీకే ఆర్ కరెంట్ అఫైర్స్, ఇప్పుడు సెంట్రల్ స్కీమ్స్ గురించి కానీ, స్పోర్ట్స్ న్యూస్ అని అంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్, నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ కండక్ట్ చేసే అవకాశం ఉంది అలా రిలేటెడ్గా, లేకపోతే స్పోర్ట్స్లో అవార్డ్స్ గురించి అండ్ మేజర్ స్పోర్ట్స్ గురించి
అండ్ ఆర్గనైజేషన్స్ గురించి ఛాన్సెస్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ న్యూస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, ఆర్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ గురించి తెలియాలి అంటే పక్కా, అంటే అప్డేట్లో ఉండాలంటే మీరు పక్కా న్యూస్ పేపర్ని పక్కా ఫాలో అవుతూ ఉండాలి. రెగ్యులర్గా న్యూస్ పేపర్ని చదువుతూ ఉంటే దాంట్లోనే మనకి కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ ప్లస్ స్పోర్ట్స్ టాపిక్ అండ్ సెంట్రల్ స్కీమ్స్ టాపిక్స్ కూడా కవర్ అయిపోతూ ఉంటాయి. ఇవి త్రీ మాత్రం పక్కా మీరు ప్రిపేర్ అవ్వాలంటే పక్కా న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఆర్టికల్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ సిలబస్ అబౌట్ రీజనింగ్. నెక్స్ట్ డిస్కస్ అబౌట్ రీజనింగ్ సిలబస్ ఆర్ జనరల్ ఇంటెలిజెన్స్. రీజనింగ్ సిలబస్ వచ్చేసరికి మెయిన్లీ క్రిటికల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ నుండి చాలా టాపిక్స్ అడగడానికి స్కోప్ ఉంది. అండ్ సిలబస్ రీజనింగ్ సిలబస్ మెయిన్లీ వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఇస్ అబౌట్ అనాలజీ, సెకండ్ ఇస్ సిమిలారిటీస్, థర్డ్ వన్ ఇస్ డిఫరెన్సెస్, ఫోర్త్ వన్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫిఫ్త్ వన్ ఇస్ జడ్జ్మెంట్, సిక్స్త్ వన్ ఇస్ డిసిషన్ మేకింగ్, సెవెంత్ వన్ ఇస్ స్టేట్మెంట్ కంక్లూజన్, ఎయిత్ టాపిక్ ఇస్ నాన్ వెర్బల్ సిరీస్, నైన్త్ వన్ ఇస్ వెర్బల్ అండ్ ఫిగరల్ సిరీస్, టెన్త్ వన్ ఇస్ కోడింగ్ డీకోడింగ్, నెక్స్ట్ టాపిక్ ఇస్ అరిథ్మెటిక్ నంబర్ సిరీస్, 12th వన్ ఇస్ అరిథ్మెటికల్ రీజనింగ్, 13th వన్ ఇస్ విజువల్ మెమరీ, 14th టాపిక్ ఇస్ రిలేషన్షిప్ కాన్సెప్ట్, 15th వన్ ఇస్ స్పేషల్ విజువలైజేషన్, స్పేషల్ ఓరియంటేషన్, అండ్ 17th ఇస్ లాస్ట్ వన్ డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్. ఈ 17 టాపిక్స్ అనేవి రీజనింగ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్గా ఇంకోసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అనాలజీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఈ త్రీ కమ్స్ అండర్ వన్ గ్రూప్. ఈ త్రీ టాపిక్స్, ఇప్పుడు అనాలజీ, సిమిలారిటీ, డిఫరెన్సెస్, ఇది మనం ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ త్రీ కూడా దానికి రిలేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఈ త్రీ ఎప్పుడు ప్రిపేర్ అయినా కూడా ఒకదానికొకటి రిలేట్ చేస్తూ ప్రిపేర్ అయితే చాలా గుర్తుండడానికి స్కోప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ త్రీ ఆర్ ఫోర్ టాపిక్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, జడ్జ్మెంట్ కానీ, డిసిషన్ మేకింగ్ అండ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్, ఈ ఫోర్ టాపిక్స్ అనేవి రిలేటెడ్గా ఉంటాయి. అంటే ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకదానికొకటి రిలేట్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే చాలా యూస్ఫుల్ అండ్ చాలా మనకి గుర్తుంటుంది, ఈజీగా గుర్తుండిపోతాయి. అండ్ నాన్ వెర్బల్ సిరీస్ కానీ అండ్ వెర్బల్ ఫిగరల్ సిరీస్, ఈ టూ టాపిక్స్ కామన్గా ఉంటాయి. అంటే రెండు సిమిలర్గా, అంటే ఫిగర్ బేస్ చేసుకొని కానీ అట్లా మనం ఎగ్జాంపుల్తో ప్రిపేర్ అయితే చాలా త్వరగా ప్రిపరేషన్ అయిపోతుంది. ప్లస్ చాలా రోజులు మనల్ని ప్రిపరేషన్ చేసుకోవడానికి అవసరం ఉండదు, అంటే మళ్ళీ ఇంకోసారి మనం రిఫర్ చేయని అవసరం లేదు. అలా ఉంటాయి ఈ టాపిక్స్. అండ్ కోడింగ్, డీకోడింగ్ కానీ, అథమెటిక్ నెంబర్ సిరీస్ అండ్ అథమెటికల్ రీజనింగ్, ఇవి త్రీ అనేసి పక్క మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత దీని మీద పట్టు అనేది మనకు వస్తుంది. అండ్ విజువల్ మెమరీ అండ్ రిలేషన్షిప్ టాపిక్, ఇది మాత్రం పక్క 100 times ప్రాక్టీస్ చేస్తే అంత గుర్తుంటుంది. అంటే దీనికి, ఈ టాపిక్కి, కోడింగ్, డీకోడింగ్ అండ్ అథమెటిక్ సిరీస్ అండ్ అథమెటిక్ రీజనింగ్ అండ్ విజువల్ మెమరీ, ఈ టాపిక్స్ మాత్రం పక్క ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు మనం ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ప్రాక్టీస్ చేసే టాపిక్స్ అవి. అండ్ ఈ స్పెషల్ ఓరియంటేషన్ అండ్ స్పెషల్ విజువలైజేషన్,
అండ్ డిస్క్రిమినేట్ అబ్జర్వేషన్, ఇవి అనేసి మాత్రం ప్రిపేర్ అయ్యేటప్పుడే పక్క వీడియో యొక్క క్లూస్ తెలుసుకొని ప్రిపేర్ అవ్వాలి. అంటే ఎలా ప్రిపేర్ అవుతే ఈజీగా మనము గుర్తుంచుకుంటాం, ఎలా మనకి ఈజీ అవుతుందో అనేసి పక్క తెలుసుకొని ఈ త్రీ టాపిక్స్ ప్రిపేర్ అయితే చాలా మంచిది. అండ్ దట్ ఈస్ ఫర్ రీజనింగ్. అండ్ లెట్స్ వి మూవ్ టు అర్థమెటిక్. అవర్ లాస్ట్ టాపిక్ ఇస్ అరిథ్మెటిక్. అరిథ్మెటిక్లో టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఇస్ నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ అనేది ఒక ఆర్పిఎఫ్ ఎగ్జామ్కే కాదు, అన్ని ఎగ్జామ్కే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ నెంబర్ టాపిక్స్లోనే ఈ నెక్స్ట్ చెప్పే టాపిక్స్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. అంటే సెకండ్ టాపిక్స్ హోల్ నంబర్స్, థర్డ్ వన్ ఇస్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, ఫోర్త్ వన్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, ఫిఫ్త్ వన్ ఇస్ ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్. అంటే కొన్ని రూల్స్ తెలిసి ఉండాలి మనకి అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు. రూల్స్ అంటే సపోజ్ లైక్ బాడ్మాస్ రూల్, అటువంటి రూల్స్ తెలిసి ఉండాలి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ పర్సంటేజ్. సెవెంత్ టాపిక్ ఇస్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఎయిత్ వన్ ఇస్ యావరేజెస్. నైన్త్ వన్ ఇస్ ఇంట్రెస్ట్. టెన్త్ వన్ ఇస్ ప్రాఫిట్ అండ్ లాస్. లెవెన్త్ టాపిక్ ఇస్ డిస్కౌంట్స్. ట్వెల్త్ టాపిక్ ఇస్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్. అండ్ సింపుల్గా చెప్పాలంటే డిఏ అనుకోవచ్చు మనం. ఓకే, 13th టాపిక్ ఇస్ మెన్సరేషన్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఇస్ టైమ్ అండ్ డిస్టెన్స్. అండ్ సమ్ టైమ్స్ టైమ్ అండ్ వర్క్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు డీటెయిల్గా చెప్పాలంటే ఈ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఒకటి కవర్ చేస్తే దాంట్లోనే ఈ హోల్ నెంబర్స్ గురించి కానీ, డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి కానీ, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్ కానీ, ఈ 4 టాపిక్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 14 టాపిక్స్ అనేది ఇప్పుడు నేను ఏ ఆర్డర్లో అయితే మీకు సిలబస్ డిస్కస్ చేశానో అదే ఆర్డర్లో ప్రిపేర్ అయితే మీకు ఈజీగా అన్ని టాపిక్స్ నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒక టాపిక్ రిలేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డైరెక్ట్ పర్సంటేజ్ అనే టాపిక్ స్టార్ట్ చేశారనుకో, అలా కుదరదు. ఎందుకంటే పర్సంటేజ్ టాపిక్ నేర్చుకోవాలంటే మీరు ఫస్ట్ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ నేర్చుకుని ఉండాలి. అట్లయితేనే మీకు నెంబర్ సిస్టమ్ గురించి కానీ, అండ్ తర్వాత పర్సంటేజ్ చేయాలంటే ఫస్ట్ బాడ్మాస్ రూల్ కావాలి. బాడ్మాస్ రూల్ ఫాలో అవుతూనే పర్సంటేజ్ చేయగలము. ఆ బాడ్మాస్ రూల్ కావాలంటే ఫస్ట్ ఫండమెంటల్ ఆపరేషన్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. అందుకనేసి ఇప్పుడు నేను ఏదైతే సీరియస్ డిస్కస్ చేశానో అదే ప్రకారం మీరు ప్రిపేర్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు కూడా. అండ్ నెంబర్ సిస్టమ్ని ప్రిపేర్ అయితే ఈ 5th అర్థమెటికల్ ఆపరేషన్స్ వరకు కవర్ అవ్వకపోతూ ఉంటాయి అన్ని టాపిక్స్. అండ్ దెన్ కమ్స్ టు పర్సంటేజెస్, ప్రపోర్షన్స్, యావరేజెస్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్. ఈ 6 to 11 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈజీగా అండ్ తెలుసు మనకి ఒక్క క్వశ్చన్కి నియర్లీ 45 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క క్వశ్చన్ని 45 సెకండ్స్లో సాల్వ్ చేయాలంటే మెయిన్గా ఈ 6 to 11 టాపిక్స్ వరకు ఉన్న క్వశ్చన్స్, అంటే పర్సంటేజ్ నుండి డిస్కౌంట్స్ వరకు ఉన్న టాపిక్స్లోని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే పక్కా మీకు షార్ట్ కట్ ట్రిక్స్ అనేది పక్కా నేర్చుకొని ఉండాలి. షార్ట్ కట్ ట్రిక్స్ లేదనుకో, లేకపోతే ఇప్పుడు ఫర్ సపోజ్ పర్సంటేజ్ అనే టాపిక్ ఉంది, పర్సంటేజ్ అనే టాపిక్లో ఆన్సర్ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం చేస్తూ లైన్ టు లైన్ చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. అదే ఇప్పుడు మీకు పర్సంటేజ్ షార్ట్ కట్గా చేయాలంటే పర్సంటేజ్కి వాల్యూస్ ఉంటాయి, అంటే ఫ్రాక్షన్ వాల్యూస్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ 100% అనుకో, 100% అంటే దాని ఫ్రాక్షన్ ఫామ్ వచ్చేసి 1/1. ఇప్పుడు 100% చేయాలంటే 100/100 వేసుకొని మళ్ళీ చేయాలంటే చాలా టైం టేకి. అంటే ఇటువంటి షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి ప్రతి ఒక్కదానికి ఉంటాయి, పర్సంటేజ్ టాపిక్కి కానీ, రేషియో ప్రపోర్షన్స్ గురించి కానీ, యావరేజెస్ గురించి, ఇంట్రెస్ట్ గురించి, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్ గురించి. పక్క ప్రతి ఒక్క టాపిక్ గురించి మీరు షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి తెలుసుకొని ఉండాలి అండ్ వాటిని డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇస్ టేబుల్స్ అండ్ గ్యాప్స్. ఈ టాపిక్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆర్ ఐదర్ టేబుల్స్ ఫామ్లో కానీ ఆర్ గ్రాఫ్స్ దట్ మేబీ బార్ గ్రాఫ్ ఫామ్లో, పై చార్ట్ ఫామ్లో ఇచ్చేసి క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటారు. దాన్ని మనం ఆన్సర్ చేసాలి. ఇది చాలా ఈజీ టాపిక్ అని చెప్పొచ్చు. మెన్సరేషన్ అండ్
టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అండ్ మెన్సురేషన్, ఈ త్రీ టాపిక్స్ కూడా చేయాలంటే పక్కా షార్ట్కట్ ట్రిక్స్ అనేది తెలిసి ఉండాలి. మనం ఆర్థమెటిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్ని షార్ట్కట్ ట్రిక్స్ నేర్చుకుంటే అంత మంచిది, అంటే అంత త్వరగా మనము ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయగలము అండ్ తొందరగా ఆన్సర్ చేయగలము. సో ఫస్ట్లీ ఆర్థమెటిక్ ప్రిపేర్ అవ్వాలంటే కొందరు షార్ట్కట్ ట్రిక్స్ ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ మై అండ్ నెక్స్ట్ వి మూవ్ టు ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. నౌ వి డిస్కస్ అబౌట్ అవర్ లాస్ట్ టాపిక్, దట్ ఈస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటి వరకు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వారు ఉన్నా నో ప్రాబ్లం, ఎందుకంటే మనకు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుండి అయినా సీరియస్గా 100% ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మనకు తెలుసు సిలబస్లో ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాను, స్టార్టింగ్లో చెప్పాను, దట్ ఈస్ ద నోటిఫికేషన్ విల్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ ఆన్ 15th April ఆర్ 15th కి 1-2 డేస్ బిఫోర్ కూడా రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్లికేషన్ స్టార్ట్స్ వచ్చేసి 15th April 2024. అండ్ రెండు ఎస్ఐకి కానీ కానిస్టేబుల్కి కానీ. అండ్ ద అప్లికేషన్ క్లోజింగ్ అట్ 15th May. ఇదే మన విషయం ఇక్కడ. మనం అప్లికేషన్ ఎప్పుడు అని అంటే 15th April 2024 అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ అండ్ 14th May 2024 అప్లికేషన్స్ తీసుకోవడం అనేది క్లోజింగ్ డేట్ ఇది. అండ్ మనకందరికీ తెలుసు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ ఎస్ఎస్సి అండ్ ఎస్ఐకి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. అండ్ బోత్ పోస్టులు కలిపి 4,660 పోస్టర్స్ ఉన్నాయి రెండు కలిపి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వారు ఎస్ఐకి ఎలిజిబులే అండ్ కానిస్టేబుల్కి కూడా ఎలిజిబులే. అండ్ ఎవరైతే జస్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి జస్ట్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీయే కాబట్టి ఎస్ఐతో పోలిస్తే కానిస్టేబుల్కి హై కాంపిటీషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎస్ఐకి జస్ట్ 70% పీపుల్ కాంపిటీషన్ ఉంటే కానిస్టేబుల్కి మాత్రం 100% పీపుల్ కాంపిటీషన్కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా పర్లేదు, ఇప్పటి నుండి అయితే పక్కా, అంటే మనకి ఆల్రెడీ డేట్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ పక్కా చేయండి. అండ్ ద ప్రిపరేషన్ కూడా 100%, అంటే ఏదో టైంపాస్కి కాకుండా సీరియస్గా ప్రిపేర్ అయితే పక్కా మీరు ఈ 2024లో ఆర్పిఎఫ్ జాబ్ కొట్టడానికి 100% స్కోప్ ఉంది. ఎందుకనంటే మనకిప్పుడు ప్రిపరేషన్కి సరిపడా టైం ఉంది కాబట్టి ఆ టైంని మనం పక్కా యూటిలైజ్ చేసుకుంటే జాబ్ కొట్టడానికి 100% స్కోప్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకుంది, అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 15th April, అప్లికేషన్ క్లోజింగ్ వచ్చేసి 14th May. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఉన్న మంత్ వచ్చేసి మార్చ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్చ్ 15th 2024లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామే అనుకోండి, మీకు మార్చ్ 15th, ఏప్రిల్ 15th అండ్ మే 15th. ఇప్పుడు ఈ వీక్ నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మార్చ్ టు ఏప్రిల్ 1 మంత్ అండ్ ఏప్రిల్ టు మే 2 మంత్స్, టోటల్గా మీకు ఇది 1 మంత్, టోటల్గా మీకు 2 మంత్స్ టైం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినాయి మార్చ్ 15th నుంచి మీరు సిలబస్. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్ ఈస్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఈస్ 15th April, అప్లికేషన్ క్లోజ్ డేట్ ఈస్ 14th May, అండ్ దిస్ మంత్ ఈస్ మార్చ్ 15th. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ మీరు ప్రిపరేషన్ 15th March స్టార్ట్ చేసిన, బై దిస్ వీక్ 15th March స్టార్ట్ చేసిన, అంటే మార్చ్ 15th, ఏప్రిల్ 15th, మే 14th, మార్చ్ 15th, ఏప్రిల్ 15th 1 మంత్ అండ్ ఏప్రిల్ 15th టు మే 15th ఇస్ 1 మంత్, బోత్ 2 మంత్స్.
టూ మంత్స్, అంటే ఇది అప్లికేషన్ క్లోజింగ్ డేట్ మాత్రమే. అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయినాక ఎగ్జామ్ 15 డేస్కే ఉండొచ్చు, ఆర్ ప్లస్ 30 డేస్కి ఉండొచ్చు, ఆర్ వాట్ ఎల్స్, అంటే 2 మంత్స్ అంటే టోటల్ 60 డేస్ ప్లస్ 15 ఆర్ 30 డేస్, దట్స్ నాట్ మ్యాటర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాం అయితే 60 డేస్ అని తీసుకుంటే 60 డేస్లో 45 డేస్లో సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. సిలబస్ కంప్లీషన్ అండ్ రిమైనింగ్ 15 డేస్ నుంచి రివిజన్ ఆర్ ప్రాక్టీస్. ఈ 45 డేస్ సిలబస్ కంప్లీషన్కి అండ్ 15 డేస్ రివిజన్కి అండ్ ప్లస్ ఇంకా ఎగ్జామ్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కూడా మాక్స్, డైలీ మాక్స్ అటెంప్ట్ చేస్తూ ఉండాలి. అలా అయితే 60 డేస్లో మీ టోటల్ యు ఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్, రెడీ ఫర్ ది ఎగ్జామ్. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్ ఇస్, చదవడం అంటే 24 అవర్స్ చదువుతూనే ఉండడం అని కాదు. 24 అవర్స్లో ప్రిపేర్ అవుతున్నాము అని అంటే ప్రిపరేషన్తో పాటు మన హెల్త్ని కూడా కాపాడుకోవడం అంతే ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ థింగ్ మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, సెకండ్ ఈజ్ స్లీప్. చదువుతున్నాం కదా అనేసి 24 అవర్స్కి 24 అవర్స్ బుక్స్ పట్టుకునే ఉండొద్దు. పక్క ప్రాపర్గా పడుకుంటేనే మన బ్రెయిన్కి కూడా రిలాక్సేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ మనం కూడా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తాము. అండ్ వన్ థింగ్ ఈజ్ మన హెల్త్ ఎంత యాక్టివ్ ఉంటే మనకు చదివిన ఆన్సర్స్ కూడా అంత గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. పక్క మ్యాక్సిమం 7 to 8 అవర్స్ స్లీప్ మాత్రం పక్క ఉండేలా చూసుకోవాలి ఒక డేలో. అండ్ థర్డ్ వన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా వాళ్ళకి అలవాటు ఉంటుంది అండ్ చాలా మెంబర్స్కి ఇది అలవాటు ఉండదు. కాకపోతే అలవాటు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కా అలవాటు చేసుకోండి, దట్ ఈస్ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ యోగా ఎక్సెట్రా, ఏమైనా కూడా బాడీ వర్కౌట్స్ పక్క. ఎందుకు ఇది మార్నింగ్ ఆర్ ఈవినింగ్ పక్క వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ కూడా రిలాక్స్ అయిపోయి మనకి 100% యాక్టివ్నెస్ అనేది ఇస్తుంది. మనం కొంతమంది మార్నింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఈవినింగ్ చేస్తూ ఉంటారు ఈ ప్రాక్టీసెస్. కాకపోతే మై సజెషన్ ఈస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తూ ఉంటే బెటర్. ఎందుకనంటే మన మైండ్కి ఎంత మనము ఫ్రీగా అంటే స్టడీని డైవర్ట్ చేస్తామో అది నెక్స్ట్ 100 టైమ్స్ రిటర్న్గా మనకి అంత ఎనర్జీని ఇస్తుంది. మన బాడీకి ఎంత రిలాక్సేషన్ ఇస్తామో రిటర్న్లో మనకి 100% అంతకంటే డబుల్గా మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వాకింగ్, ఎక్సర్సైజెస్ అండ్ యోగా మాత్రం పక్క ప్రాక్టీస్ చేయడం, పక్క ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో ఇవి త్రీ కూడా అంత ఇంపార్టెంట్గా పెట్టుకోండి మీరు. అండ్ దట్స్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఐ వాంట్ టు సే యూ ఇస్ ఆల్ ద బెస్ట్, ప్రిపేర్ ద ఎగ్జామ్ వెల్, బీ హెల్తీ, బీ హ్యాపీ అండ్ రైట్ ద ఎగ్జామ్ వెల్. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.